हाय अंडी वेलकम टू चिन्नतल्लि वीडियोस इवाल इंट्लोने बन्नुलु ईजीगा एला तयार चेसुकोवालो मीकंदरिकी चूपिंचबोतुन्नानु। मुंदुगा ओक बौल लो मैदा पिंडिनी तीसुकुंटुन्नानंडी। इंदुलो पिंच आफ् साल्ट, टू स्पून्स शुगर, पाव टी स्पून बेकिंग सोडा, वन टी स्पून बेकिंग पौडर, रेंडु स्पून ला पाल पोड़ी ऐड चेस्तुन्ना नंदी। थ्री स्पून ऑयल ने ऐड चेस्कोली। अलागे थ्री स्पून कर्डन कूडा ऐड चेस्तुन्नानु। వీటన్నిటిని కూడా చేతితో ఒకసారి ఇలా కలుపుకుందాము। ఆ తర్వాత కొంచెం కొంచెం పాలని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్ గా ఉండేలా తడుపుకోవాలండి। చూస్తున్నారు కదా ఇలా ముద్దగా అయిన తర్వాత ఇప్పుడు ఒక పీట తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ అంటార కదండి దీన్ని బాగా ఇలా ప్రెస్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు తడుపుతూ ఉండాలి। చూస్తున్నారు కదండి ఎక్కడా కూడా చేతికి పిండి అంటుకోకుండా వచ్చేలా తడిపి పక్కన ఉంచుకుందాము। ఇలా తడిపి ఉంచుకున్న ఈ పిండిని నాలుగు భాగాలుగా కట్ చేసుకుందామండి। ఒక్కో భాగాన్ని తీసుకొని మనకు బన్ను ఏ షేప్ లో ఉంటుందో తెలుసు కదండి అలా ముద్దలా చేసి పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా ఇలా మిగిలిన వాటిని కూడా చేసి రెడీగా పెట్టుకుందాము। ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకుందామండి। ఇప్పుడు రెడీ చేసిన బన్నులని ఇందులో పెట్టుకుందాము। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ట్రేని ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము। చూస్తున్నారు కదండి ఒక 10 నిమిషాలకి వీటి సైజు కొంచెం పెద్దదిగా అయ్యింది। ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో ఇలా చిన్న గిన్నెని బోలిచుకుందామండి। ఆ తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బన్నుల ప్లేట్ ని ఇందులో పెట్టుకుందాము। దీని మీద కొంచెం పాలని అప్లై చేద్దామండి। అన్ని బన్నులకి కూడా చక్కగా అప్లై చేసుకుందాము। ఇలా అప్లై చేసుకున్న తర్వాత కేవలం సిమ్ లో మాత్రమే పెట్టి ఉంచాలండి। మినిమం 30 నుంచి 35 మినిట్స్ పడుతుందండి మనకి ఇది బేక్ అవడానికి। ఇలా మూత పెట్టుకొని బేక్ చేసుకోవాలి। ఇప్పుడు నేను మీకు 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను। చూస్తున్నారు కదండి వీటి సైజ్ డబుల్ అయ్యాయి। మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ పాలని అప్లై చేస్తున్నానండి। పాలని అప్లై చేయటం వల్ల బన్స్ చక్కగా రెడ్ కలర్ లో వచ్చేస్తాయండి మనకి। ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు బేక్ చేసుకుందామండి। చూస్తున్నారు కదండి 10 నిమిషాల తర్వాత మూత తీసాను బన్స్ చక్కగా కలర్ వచ్చాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన ఉంచుకుందాము। దీని మీద ఒక మందపాటి నాప్కిన్ కప్పి ఒక 10 నిమిషాల పాటు ఉంచుకుందామండి। ఇలా చేయటం వల్ల బన్నులు చాలా స్మూత్ గా వస్తాయి। 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి। చూస్తున్నారు కదా బన్నులు ఎంత స్పాంజీలా వచ్చాయో। వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఇంట్లోనే బన్నులను ఈజీగా రెడీ చేసుకోవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।